लक्षा मुफ वेल को कदा इंका मिगता खर्च अभिवृद्धि एन्नी व्यापार संस्थल इंफ्रा कंपनील राष्ट्र एन्नी पदक अंटे एन्नी रकाल प्रोजेक्ट टेक अप ओपनिंग ईर्ष्य तो ओरवलेक मंदु ఒక చేత చేస్తున్నటువంటి మనం ఉన్నప్పుడు మందు లేదా మీదేమన్నా గుజరాత్ లాగా బ్రాంద్రీ రైతు రాష్ట్రాన్ని నడిపారా ఎంటి రామారావు గారు మధ్యపాన నిషేధాన్ని పెడితే ఈనాడు రామోజీరావు చంద్రబాబు కలిసి కదా మధ్యపాదాన్ని మళ్ళీ తీసుకొచ్చింది ఎవరు మీ ఇద్దరు కదా ఏ రకంగా ఆ డిస్టిల్లరీల దగ్గర డిస్టిల్లరీ లైసెన్స్ ఇవ్వడానికి సీసాల కొంటాకి దిక్కుమాలిన తనంగా అవినీతి చేసింది ఎవరు జగన్ మోహన్ రెడ్డి గారి మాట మాటకి సైకో అని మాట్లాడతారు ఎవడు సైకో సైకో నోరు తిరగదు సైకిల్ పోవాలంటాడు తదాసి దేవతలు ఉంటారు కదా ఇంటి కమరా గారు ఊరుకునే ఊరుకు నిద్రపోతాడు పైన మోసం చేసిన దానికి ఊరుకుంటాడా అందుకే మీ అందర్నే మీ నోట్లోంచి ఆ మాటలు మాట రానిస్తున్నాడు సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ ఎవడు సైకిల్ సైకో అని మాట్లాడతారు ఎవరు సైకో పిల్లని ఇచ్చిన మామని తండ్రిలాగా చూసుకోవాల్సిన తండ్రి సమానమైనటువంటి ఎంటి రామారావు అని నైవంచనతో మోసం చేసి కపట నాటకంతో ఆషాడభూతిలాగా యాక్ట్ చేసి ఎంటి రామారావుకి వెన్నుపోటు పొడిచి మానసికంగా కుంగదీసినోడు సైకోనా చంద్రబాబు కదా సైకో బామ్మర్తుల్ని బావమర్తుల్ని భార్య తోబుట్టువుల్ని బావ బతకాలేని కోరుకుంటూ రామారావుని ఇంటి తండ్రి ఇంటి రామారావుని కూడా ఔరంగజేబుల్లాగా కసకస బావతో పాటు వెన్నుపోటు పొడి చేసినట్టు బావ బాగుండాలని కోరుకున్నటువంటి బావమర్తుల్ని పేసి తడిగుడ్డతో గొంతులు కోసింది సైకో కదా వాళ్ళేమంటారు బామ్మర్తులు ఏదైతే తండ్రిని కూడా లెక్క చేయకుండా బావ కోసం తండ్రిని కూడా కిరాతకంగా కోల్దోసినటువంటి బామ్మర్తుల్ని తడిగుడ్డతో పేకలు కోసినొన్ని సైకో అన్నకి ఏమంటారు తోడల్లుణ్ణి నమ్మకంగా మామగారిని పోటు పొడుస్తాకి తోడు తెచ్చుకుని తోడల్ని కూడా నయమంచం చేసినోడు సైకోగా ఏమంటారు వదిన గారిని చాడీలు చెప్పి తండ్రిని కూలదోయడానికి సాయం తెచ్చుకుని ఆ అవసరం తీరిన తర్వాత మోసం చేసినోడిని సైకో అంటారు ఏమంటారు ఒకే తల్లి కడుపున పుట్టి సొంత తమ్ముణ్ణి అదోగాతు పాలు చేసినటువంటి అన్నని సైకో అంటారు ఏమంటారు ఎవడు సైకో నమ్మిన ప్రజల్ని నట్టేటం ముంచినండి ఏమంటారు అవసరం తీరిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత సైకో అంటారా ఎవడు సైకో ఇన్ని అవలక్షణాలు ఉన్నాడు నువ్వా సైకో ఎవరు సైకో అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి సైకో చంద్రబాబు అయితే ఈన ఆళం సైకో ఏళం సైకో మాట్లాడతాడు నిన్న బందర్ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు మొత్తం అంట అందుకే 2014 కి సముద్రం అంతా నేల కింద నుంచి వచ్చేస్తుందంట ఈన పట్టిసేమ మోటార్లు ఎత్తి నీళ్లు పోసి మొత్తం మా పన్ పొలాలన్నీ సస్యశ్యామలం చేశాడంట ఓర్ దుర్మార్గుడైన అసలు 2014 చంద్రబాబు ఎక్కేదాకా కూడా రెండు పంటలతో విరాజిల్లింది కృష్ణా డెల్టా అంతా కూడా రెండు పంటలు 2014 చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు కూడా రెండు పంటలతో ఉంది 2014 సర్వా దాళవా సర్వాకి పరిమితం చేసేసింది ఎవడు ఈ పట్టిసీమ పంపులతో చంద్రబాబు నాయుడు కాదు ఆయన నేను మాట్లాడతాడు నేను సస్యశ్యామలం చేశాను పట్టిసీమ పెట్టి మీ భూములు అని చెప్పాను ఇంతకన్నా నయవంచుకుడు ఇంత అబద్ధాలు కోరు ఇంకెవడుంటాడు ఆయన ఆయన మాట్లాడతాడు నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారి
రాజకీయ దుస్థితికి 2019 లో ప్రజల ఆయన్ని బంగాళాఖాతంలో కలిపితే కృష్ణా నదిలో ముంచి లేపితే 2023 కు వచ్చేప్పటికి పాపం ఆయన కార్యకర్తల పాపం బందర్ గుండెట్టు ఆయన ముంచేశారు అనేది చూసి జాలిపడుతూ అలాగే ఆయన నా గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఇక్కడ ఒక నీతులు చెప్పే నానే ఉన్నాడు ఆ నానే అన్ని ఇక్కడ అన్యాయాలు చేస్తున్నాడు అవినీతి చేస్తున్నాడు అని ఇట్లాంటి చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు ఆయన అసత్య ఆరోపణలు పక్కన కొల్లు రవీంద్ర చీటీలు రాసిస్తే ఆయన ఈ తప్పుడు మాటలను చదివాడు నేను చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తున్నాను రా విజయవాడలో మీ ఇష్టం ప్రెస్ క్లబ్ లోనా లేదా ఎక్కడ హోటల్ లోనా మన ఇద్దరం దా డిబేట్ చేసుకుందాం నీ దగ్గర నా మీద తప్పుడు ఆరోపణలు ఏమున్నాయో ఎవరక్కర్లా దాన్ని నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి నా మాట్లాడు నేను నాకు అసలు నువ్వు మాట్లాడిన ఏ మాటకి నా మీద బురద జిమ్మినటువంటి ఏ తప్పుడు మాటకు కూడా నాకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పని నేను నిరూపించుకోవడమే కాకుండా కావాలంటే ఆ వ్యక్తులను కూడా తీసుకొచ్చి నువ్వు ఏదైతే పేర్లు ఎత్తావో ఆ వ్యక్తులను కూడా ఆ సమావేశంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టి విలేకరులతో వారితోనే నువ్వు చెప్పిన పేర్లందరి వ్యక్తులందరినీ కూడా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని సవాల్ మీసిస్తున్నాను రా మనంతరం చూసుకుని మాట్లాడదాం తప్పుడు మాటలతో ఈ రకంగా వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా తప్పుడు మాటలు ఎవడొచ్చి కొల్లు రవీంద్ర రాసిస్తే చదివేటువంటి దౌర్భాగ్య స్థితి నీదేమో కానీ పేరుని నాని అనేవాడు చేజాపి మళ్ళీ చెప్తున్నా చేజాపి అడుక్కోవటం కానీ లేదా పాపపు సొమ్ముని నా ఇంటి గడప దాటించడం కానీ చేస్తే కనుక నేను ఈ నాకు ఓటేసిన ప్రజలందరి యొక్క మలమూత్రాలని నేను తిన్నట్టే సమానం దానికి నేను ఒప్పుకొని తీర్తానని కూడా నేను చెప్తూ నేను ఆయనకు చెప్తున్నాను సవాల్ మాత్రం కూర్చుందాం నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు నిరూపించు నే కాదని నేను నిరూపిస్తానని కూడా బహిరంగ సవాల్ చేస్తూ ఆయన దుస్థితి చూసి ఈ రకమైనటువంటి రాజకీయ దౌర్భాగ్య స్థితి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినందుకు బావమరుదుల్ని అత్తగారిని తోడళ్ళుని వదినగారుల్ని తమ్ముణ్ణి అందరినీ నైవంచన చేసి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయ దుస్థితికి దిగజారినందుకు వారి మీద జాలిపడుతూ సెలవండి. సరే, ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటేనండి. స్టీల్ ప్లాంట్ని సస్టైన్ చేయాలి, కేంద్రం మీద ఒత్తిడి చేసి మేము కేంద్రంలో ఎప్పటికప్పుడు ఒత్తిడి చేసేది బాబు అయ్యా, దానికి ఒక క్యాప్టివ్ మైన్ ఒకటి కేటాయించండి, దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేయండి. ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ అదేం లాభాల్లోకినే ఉంది, నష్టాలు లేవు. పాత రోజుల్లో ఉన్నటువంటి నష్టాలే ఇవాళ నష్టాలుగా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి తప్పితే, ఇవాళ కార్మికుల యొక్క కృషితో పట్టుదలతో స్టీల్ ప్లాంట్ అనేది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లాభాల్లోనే ఉంది. సెల్ఫ్ సస్టైన్ నిలబెట్టాకి, లాంగ్ టైం సెల్ఫ్ సస్టైన్ చేయటానికి క్యాప్టివ్ మైన్ కేటాయించటం ఒకటే ఏకైక మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. దాన్ని చేయమనే చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం.